హలో ఎవ్రీవన్, వాట్సప్ గైస్. నా పేరు విష్ణువర్ధన్. ఐఎమ్ యూర్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ కోచ్. వెల్కమ్ టు మై వరల్డ్ షాడో బాక్సింగ్ స్టూడియో. ఈరోజు నేను మీకు ఒక టాపిక్ గురించి చెప్తాను, కొత్త టాపిక. సో ఇది నా ఫాల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ అందరికీ యూస్ఫుల్ టాపిక్ే. ఏంటంటే లైక్ జస్ట్ ఓన్లీ ఫర్ బాక్సర్స్కి, కిక్ బాక్సర్స్కి, స్పోర్ట్స్ మ్యాన్కి కాదు, ప్రతి హ్యూమన్ బీయింగ్కి అవసరమైన టాపిక్ే. ఓకే, అసలు ఈ టాపిక్ ఏంటి? వెయిట్ గెయిన్. చాలామంది అన్హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతున్నారు. దాన్ని అసలు ఎట్లా స్టాప్ చేయాలి? అసలు దానికి కాజెస్ ఏంటి? దానికి ఎట్లా ఓవర్కమ్ చేయాలి? మనం హెల్దీగా ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు? ఓకే, అది చూద్దాం. ఫస్ట్లీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను ఈ వీడియోని అందరిలాగా ఎక్కువ వీడియోస్ క్రియేట్ చేసి ఎడిటింగ్స్ లాగా మంచి మంచి పెట్టి నేను చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు అంత టైం లేదు ఫస్ట్లీ. సో ఏంటంటే, నేను ఈ వీడియో ఎక్కువ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు చూడటానికి, బట్ వినటానికి అయితే మాత్రం మీకు చాలా యూస్ఫుల్లే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూస్తున్నానే ఎండ్ వరకు. నేను ఇంకోటంటే, ఈ వీడియో నేను 3 పార్ట్స్ కింద చేస్తాను. ఓకే, సో ఒకే పార్ట్లో మొత్తం చెప్పేస్తే నేను ఫుల్ లెంత్ అయిపోతుంది, అందుకని చెప్పేసి నేను ఈ వీడియోని 3 పార్ట్స్ కింద చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ ఫస్ట్ పార్ట్ ఏంటంటే, మనం ఏం చూద్దామంటే, వెయిట్ లాస్ కాకుండా ఫస్ట్ వెయిట్ గెయిన్కి రీజన్స్ ఏంటో చూద్దాం. సో వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాం అనేది చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లేట్ చేయకుండా, మీరు వెయిట్ లాస్ కోసం యూట్యూబ్లో చాలా వీడియోస్ సర్చ్ చేస్తుంటారు, ఎంతోమంది డైటీషియన్స్ని కలిసి ఉంటారు, న్యూట్రిషనిస్ట్ని కలిసి ఉంటారు, అండ్ అట్లాగే మెనీ జిమ్స్కి వెళ్ళి ఎక్సర్సైజ్ కోసం చాలా మనీని వేస్ట్ చేసి ఉంటారు. ఓకే, కాకపోతే మనం కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీకు ఈజీగా తెలుస్తుంది అసలు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నా అన్హెల్దీగా అనేది. ఓకే, సో ఏంటంటే, మీరు చాలా వీడియోస్ చూసుంటారు కదా, మీరు ఏవి వర్క్ అయ్యి ఉండవు, బట్ నేను చెప్పే ట్రిక్ మాత్రం పక్కా డ్యామ్ షూర్ 100% మీకు వర్క్ అవుతుంది, అండ్ హెల్దీగా మన వెయిట్ తగ్గించుకోవచ్చు. మీరు చాలా వీడియోస్ చూసి మేము ఈజీగా వెయిట్ లాస్ అయ్యామనుకోవచ్చు కూడా. సో ఆ వెయిట్ లాస్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ వెయిట్ లాస్ ఏంటంటే, ఫాలో అయినంత వరకు బాగానే ఉంటుంది. ఆ వర్కౌట్ చేసినంత సేపు, వాళ్ళు చెప్పిన ఫుడ్స్ అంత సేపు బాగానే ఉంటుంది. మళ్ళీ వెంటనే ఒబెసిటీ వచ్చేస్తుంది, ఈజీగా ఒబెసిటీ వచ్చేస్తుంది. ఓకే, సో వాళ్ళు చెప్పింది మనం తినకుండా ఉండలేం. సో అట్లా ఇట్లా ఇట్లా చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఎక్సర్సైజ్ చేసాం, బాడీ కరిగిపోయింది, మళ్ళీ వెంటనే ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోయినా. ఇంకొంతమంది అంటున్నారు అసలు ఎక్సర్సైజ్ వల్ల బాడీ వెయిట్ లాస్ అనేది అవ్వదండి. అసలు ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే, మజిల్ పైన ఉండే ఫ్యాట్ అనమాట, ఎక్సెస్ ఫ్యాట్ అది కరిగి మీకు జస్ట్ ఒక షేప్లోకి వస్తుంది. ఆ టైంలో ఇంకా మీ వెయిట్ లాస్ అయ్యామని అనుకుంటారు. ఓకే, అది కరెక్ట్ వెయిట్ లాస్ కాదు, జస్ట్ మజిల్ మాస్ అనేది తగ్గుతుంది, బాడీ వెయిట్ అనేది తగ్గట్లేదు. మాస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వెయిట్. మీకు ఒకసారి దీని డిఫరెన్స్ తెలియాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, గూగుల్లోకి వెళ్ళిపోయి చెక్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పేదంతా, ఫస్ట్ నేను నా మీద ట్రై చేశాను, 1 వీక్లో 4.5 kgs హెల్దీగా తగ్గాను. ఒకప్పుడు ఏంటంటే, నా షోల్డర్ ఇంకా వైడ్ ఉండేది, మీరు చూస్తున్నారు నేను టీషర్ట్ వేసుకున్నా ఏది వేసుకున్నా కానీ కొంచెం ఇది సన్నగా అనిపిస్తున్నాను, బట్ నా బాడీలో మాత్రం అదే పవర్ మెయింటైన్ చేస్తున్నాను. యాక్చువల్ ఏంటంటే, మిగతా వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, మనం వెయిట్ తగ్గితే వాళ్ళు చెప్పిన ప్రకారం బాడీలో పవర్ కోల్పోతాం, బట్ నేనైతే పవర్ కోల్పోలేదు, నేను అదే స్పీడ్తో ఉన్నాను, అదే స్ట్రెంత్, అదే స్టామినాతో ఉన్నాను. ఓకే, ఇంకా ఏంటంటే, నేను ఇంకా ఫస్ట్ అంతా రన్నింగ్ షూతో వర్కౌట్ చేసేవాడిని, ఇప్పుడు నేను మిలిటరీ బూట్స్ వేసుకొని నేను వర్కౌట్ చేస్తున్నాను రన్నింగ్. సో ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటాయి, చాలా బాగుంటుంది నేను చెప్పింది ఫాలో అయితే. ఓకే, ఇవి నేను చెప్పింది ఏంటంటే, నా ఓన్గా నేను చెప్తుంది కాదు, నేను డీప్ వెబ్లో, వెబ్ వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ వెబ్స్ ఉంటాయి, డార్క్, నార్మల్ బేసిక్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్. ఇది అసలు మన టాపిక్కే కాదు, ఇది టెక్నాలజికల్ టాపిక్లోకి వెళ్ళిపోతుంది. సో డీప్ వెబ్లోకి వెళ్ళి నేను రీసెర్చ్ చేసి మెనీ వెబ్సైట్స్ని రిఫర్ చేసి, అది కూడా చెప్పింది ఎవరంటే టాప్ మోస్ట్ సైంటిస్ట్ చెప్పింది, అండ్ వాళ్ళు చెప్పిన వీడియోస్ నేను చూసి, యూట్యూబ్లో కాదు, సో పర్సనల్గా వాళ్ళతో టైం స్పెండ్ చేసి నేను అడిగి తెలుసుకున్నవి ఇదంతా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను మీకు ఇక్కడ కన్వే చేసి చెప్తున్నాను. ఓకే, అసలు మనం వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నామని ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పేది కూడా ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నాం అని చెప్తారు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు, అవుతుంది. ఓకే, బట్ వెయిట్ లాస్కి మాత్రం క్యాలరీస్ అనేవి పనిచేయవు. క్యాలరీస్ తక్కువ తీసుకొని తినటం, ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేసుకోవడం అనేది పనిచేయదు. తక్కువ క్యాలరీస్ తీసుకొని ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తే మనకు బాడీలో ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అసలుకి? ఓకే, మీరైనా ఆలోచించండి, ఇంటెక్ బాడీలకి తక్కువ క్యాలరీస్ వస్తున్నాయి, బయటకి తక్కువగా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. అప్పుడు బాడీ చాలా వీక్ అయిపోయి నీరసపడిపోతుంది,
పవర్ ఎక్కడ ఉంటుంది బాడీలో? అసలు క్యాలరీస్ అనేది చూద్దాం. అసలు క్యాలరీస్ అంటే ఏంటి? మన ఫుడ్ ఇచ్చే ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ని కేజీస్లో చూస్తాం, తీసుకుంటాం బయటికి వెళ్ళి కొన్నప్పుడు, అదే ఎగ్స్ కొంటున్నాం అనుకోండి డజన్స్లో చూసుకుంటాం. అట్లాగే ఎనర్జీ కూడా ఫార్ములా వచ్చేసరికి క్యాలరీస్ అన్నమాట. సో ఈ క్యాలరీ కాన్సెప్ట్ ఎనర్జీ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్, ఫుడ్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే థింగ్ అండ్ ప్రోడక్ట్ అని అవ్వచ్చు, దాన్ని బర్న్ చేసినప్పుడు, కాల్చినప్పుడు అది ప్రొడ్యూస్ చేసే ఎనర్జీనే క్యాలరీస్ అంటాం. ఇది మనం చెప్పడం కాదు, సైంటిస్ట్ చెప్పాలి ఎట్లా బర్న్ చేసే క్యాలరీస్ వస్తున్నాయి, ఎనర్జీ ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పేసి మనం నార్మల్ పీపుల్ మనం చెప్పలేము. ఓకే, దానికి సపరేట్ పీపుల్ సైంటిస్ట్ కానీ సపరేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఉంటారు. వాళ్ళ ల్యాబ్స్లో వాటిని హీట్ చేసి అవి ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని క్యాలరీస్ అని చెప్తాం. ఇదే ఎనర్జీస్ వుడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. వుడ్ కానీ ఏదైనా సరే, మెటల్ కానీ థింగ్ కానీ ఏదైనా సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రోడక్ట్ ఏదైనా సరే దాన్ని ఫైర్ చేసినప్పుడు, కాల్చినప్పుడు అది ప్రొడ్యూస్ చేసే ఎనర్జీనే క్యాలరీస్ అని అంటాం. ఓకే, అట్లాగే ఫుడ్ ప్రొడ్యూస్ చేసే ఎనర్జీని కూడా క్యాలరీస్ అనే అంటాం. క్యాలరీస్ తగ్గిస్తే బాడీ వెయిట్ తగ్గుతుందా అనేది, ఈ కాన్సెప్ట్ అనేది అసలు వర్క్ అవ్వదండి. ఓకే, ఒకవేళ వర్క్ అయినా కానీ వెంటనే మీరు మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు అన్హెల్దీగా కానీ ఎట్లా ఏదో రకంగా కానీ. అసలు నేను ఈ వీడియోలో ఏం కంక్లూడ్ చేద్దాం అనుకున్నానంటే, ఎటువంటి వర్కౌట్ లేకుండా ఓన్లీ 30 డేస్లో మాత్రమే, 30 రోజుల్లో మాత్రమే మన బాడీ వెయిట్ని మనం ఎట్లాగా హెల్దీ వేలో ఎక్కువ శాతం తగ్గించుకోవచ్చు నేను చెప్తాను. ఓకే, అసలు క్యాలరీస్ తక్కువ తీసుకోవడం వల్ల బాడీ వెయిట్ తగ్గుతుంది అనే కాన్సెప్ట్ ఎందుకు వర్క్ అవ్వదంటే, దానికి యాక్చువల్లీ బాడీలో రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ రిసెప్టార్స్ దానికి డిజైన్ చేసినవి కాదు. ఓకే, అంటే న్యాచురల్గా డిజైన్ అవ్వాలి, అవి హ్యూమన్ డిజైన్ చేసేవి కాదు. ఆ రిసెప్టార్స్ ఏంటంటే వర్క్ అవ్వవు. ఓకేనా, ఎక్కువ క్యాలరీస్ క్యాలరీస్ తక్కువ తినటం వల్ల బాడీ వెయిట్ తగ్గుతుంది అనేది దానికి అసలు ఆ బేస్ కిందకే రాదు. ఓకే, కానీ అసలు క్యాలరీస్ ఏంటంటే బాడీ వర్క్ అవ్వడానికి ఎనర్జీ అనేది అవసరం. అంటే క్యాలరీస్ ఇన్ నథింగ్ బట్ ఎనర్జీ. ఓకే, బాడీ వర్క్ అవడం అంటే ఏంటి? ప్రతి ఆర్గాన్ లైక్ బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఆర్గాన్స్, ఇవి పర్ఫెక్ట్గా దాని పని అది చేసుకోవాలంటే దానికి ఒక ఎనర్జీ కావాలి. ఓకే, శక్తి ఆ పని అది చేసుకోవడానికి, ఆ ఎనర్జీ ఇచ్చేవే క్యాలరీస్. ఓకే, సో ఫర్ ఇప్పుడు మీరు ఇంటేక్ క్యాలరీస్ తగ్గించారనుకోండి, ఏమవుతుంది? ఆర్గాన్స్ అనేవి వర్క్ అవ్వడం తగ్గించేస్తాయి, అంటే మెటబాలిజం రేట్ డౌన్ అవుతుంది. అసలు మెటబాలిజం అంటే ఏంటి? మెటబాలిజం అంటే కూడా ఇదే, ఆర్గాన్స్కి ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ అన్నమాట మెటబాలిజం అంటే. ఓకే, సో మెటబాలిజం తగ్గించినప్పుడు దాని ఆర్గాన్ యొక్క శక్తి తగ్గిపోయినప్పుడు దాని పనితీరు కూడా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, రిచ్ కిడ్ పూర్ కిడ్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, డబ్బు ఉన్నాడు పేదోడు, పేదోడు అంటే మరీ పేదోడు కాకపోయినా మిడిల్ క్లాస్ ఉన్నా తీసుకుందాం. డబ్బున్నోడి దగ్గర ఇద్దరు ఒక షాప్ బయటకు వెళ్ళారు, డబ్బున్నోడి దగ్గర బాగా డబ్బు ఉంది, మిడిల్ క్లాస్ వాడి దగ్గర కొంత అమౌంట్ మాత్రమే ఉంది. ఓకే, ఈ డబ్బున్నోడు ఏం చేస్తాడు? వాడి దగ్గర ఉన్న డబ్బుతోటి వాడు నచ్చింది కొనుక్కుంటాడు, వాడి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి. బట్ ఈ మిడిల్ క్లాస్ వాడు ఏం చేస్తాడు? వాడి దగ్గర తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి అవసరమైనది మాత్రమే కొనుక్కుంటాడు. ఓకే, ఈ అవసరమైనది మాత్రమే కొనుక్కుంటాడు. ఓకేనా, అర్థమవుతుందా? సేమ్ అదే పాయింట్లో మన బాడీకి ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ క్యాలరీస్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే బాడీ, సో చాలా క్యాలరీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రతి ఆర్గన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు డైలీ 2500 క్యాలరీస్ కావాలి అనుకోండి, బాడీ ఏం చేస్తుంది? 2500 క్యాలరీస్ని అన్ని ఆర్గాన్స్కి పంపించేసి వర్క్ చేసి ఇచ్చేస్తుంది. ఎక్సెస్ ఆర్ఎల్స్ నెక్స్ట్ డే మీరు ఏం చేశారు, 2500 కాకుండా 3000 క్యాలరీస్ తిన్నారనుకోండి, పొరపాటున ఎక్కువ తిన్నారనుకోండి, ఈ 2500 క్యాలరీస్ మాత్రమే బాడీ ఏం చేసుకుంటుంది అంటే ఆర్గాన్స్కి పంపించేసి, ఈ మిగతా ఎంత మిగిలిపోయాయి? 500 క్యాలరీస్ మిగిలిపోయాయి. ఈ 500 క్యాలరీస్ని ఎక్సెస్ ఫ్యాట్ కింద స్టోర్ చేసుకుంటుంది. ఐ మీన్ జస్ట్ కరెక్ట్గా వినండి, ఫ్యాట్ కింద స్టోర్ చేసుకుంటుంది, ఎక్సెసివ్ థింగ్ ఎక్సెసివ్ కింద. ఓకే, సో ఈ టాపిక్ ఏంటంటే
అండ్ నెక్స్ట్ కమింగ్ టు సేమ్ ఎగ్జాంపుల్, ఇందాక రిచ్ కిడ్ పూర్ కిడ్ ఉన్నాడు కదా, సో ఇప్పుడు రిచ్ కిడ్కి ఎక్కువ అమౌంట్ వాడు నచ్చింది కొనేసుకున్నాడు, ఈ పూర్ కిడ్ వాడు కావాల్సింది మాత్రమే కొనుక్కున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ పూర్ కిడ్ ఐ మీన్ మిడిల్ క్లాస్ వాడికి కూడా ఎక్కువ అమౌంట్ ఇచ్చేసామనుకోండి, వాడు ఏం చేస్తాడు మళ్ళీ? ఈ రిచ్ కిడ్ లాగా అన్నీ కొనేడు. మిడిల్ క్లాస్లాగా ఆలోచించండి ఒకసారి. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు? మిడిల్ క్లాస్ వాళ్ళు కామన్గా చేసేది ఏంటి? ఎక్కువ మనీ ఉన్నప్పుడు సేవింగ్స్. రిచ్ కిడ్ వాళ్ళంటే సేవింగ్స్ కాకుండా ఎక్కువ వాళ్ళు ఖర్చు పెట్టడం ట్రై చేస్తారు, ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మిడిల్ క్లాస్ వాడు ఏం చేస్తారు? కామన్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏం చేస్తారు? సేవింగ్స్ చేస్తారు. ఓకే, సో అట్లాగే ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా మనం ఎక్కువ అమౌంట్ ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు మళ్ళీ వాడికి కావాల్సిన వస్తువు కొనుక్కొని మిగతా అమౌంట్ని నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొనుక్కోవడానికి సేవ్ చేసుకొని పెట్టుకుంటాడు. ఆల్మోస్ట్ చేసేది ఇదే. ఎక్కడో కొంతమంది విచ్చలోటి ఖర్చు పెట్టేస్తారు, ఇప్పుడు అందరూ అట్లాగే చేస్తున్నారు అనుకోండి. బట్ కామన్గా ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు సేవింగ్స్ కింద నెక్స్ట్ టైం కింద యూస్ చేసుకుంటాడు. సో అట్లాగే బాడీ కూడా, బాడీ ఏం చేస్తుంది? మీరు కొన్ని రోజులు క్యాలరీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2500 క్యాలరీస్ రెగ్యులర్గా తిన్నారు కదా, సో వెయిట్ లాస్ అవ్వడానికి మీరు క్యాలరీస్ని తగ్గించేస్తారు. క్యాలరీస్ని తగ్గించినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది బాడీ? న్యాచురల్గా అదేం డిజైన్ చేసుకుంటుంది అంటే 2500 క్యాలరీస్ని తగ్గించేసి మీరు 1500 క్యాలరీస్ని వేస్తున్నారు అనుకోండి, అప్పుడు అది అన్ని ఆర్గాన్స్కి వెళ్ళదు కదా, ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి మాత్రమే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్, హార్ట్, లివర్, లంగ్స్, ఐ మీన్ మిగతా ఈ ఆర్గాన్స్ ఇంపార్టెంటే. బట్ మనకి తెలియకుండానే ఇంకొన్నిటికి కూడా ఈ ఎనర్జీ అనేది కావాలి, అది ఎక్కువ జనరేట్ అవ్వాలంటే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్, హెయిర్ ఉంది కదా, హెయిర్ ఒకటి, నెయిల్స్ ఒకటి, ఇవి కూడా గ్రోత్ బాగుండాలంటే వీటికి కూడా ఏం కావాలంటే క్యాలరీసే కావాలి. ఓకే, హెయిర్ గ్రోత్ పెరగాలన్నా, హెయిర్ ఫాలికల్స్ డెవలప్మెంట్కి ప్రోటీన్ కావాలి, అది మీకు తెలుసా? సో అవి పెరగాలన్నా కానీ, నెయిల్స్ పెరగాలన్నా కానీ వీటికి కూడా కొంత ఎనర్జీ అనేది కావాలి. సో ఆ టైంలో బాడీ ఏం చేస్తుందంటే బాగా కావాల్సిన ఆర్గాన్స్కి, లైక్ హార్ట్, కిడ్నీస్, లివర్స్కి ఎనర్జీని పంపించేస్తుంది కదా కొంత అమౌంట్ని, వీటికి స్టాప్ చేసేస్తుంది. అప్పుడు మనకి బాడీలో ఏం జరుగుతుంది? నెయిల్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, కొంచెం నీర్స్, స్కిన్ గ్లో ఉండదు, కొంచెం నీర్స్ పడిపోతాం. కావాలని చూడండి, ఫుడ్ తిన్నవాడికి, తిననివాడికి, తిన్నవాడికి డిఫరెన్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సేమ్ అదే పాయింట్లో నెయిల్స్ డ్యామేజ్ అవుతాయని చెప్పా కదా, అట్లాగే హెయిర్ డ్యామేజ్ అవుతుంది, స్కిన్ పడవుతుంది, అట్లా చిన్న చిన్న అన్వాంట్ అంటే అతి అంటే ఎక్కువ అవసరం లేని ఆర్గాన్స్ని తగ్గించుకుంటూ వస్తుంది. సో ఆ టైంలో బాడీ దానికి అలవాటు పడి ఉంటుంది, అడాప్ట్ అయిపోయి ఉంటుంది, ఈ ఆర్గాన్స్ మాత్రం ఈ క్యాలరీస్ ఇస్తున్నాం అనేసి. సో ఈ ఆర్గాన్స్కి క్యాలరీస్ ఇచ్చినప్పుడు బాడీ ఏం చేస్తుంది అంటే, నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఈ 2500 క్యాలరీస్ని తీసుకున్నారు కదా, అంటే బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సరే పొరపాటున ఆ 1500 క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్, ఫర్ ఎగ్జాంపుల్ 100 క్యాలరీస్ తీసుకున్నా తిన్నా కానీ, ఐ మీన్ 1600 క్యాలరీస్ తిన్నా కానీ బాడీ ఏం చేస్తుందంటే ఆ 1500 క్యాలరీస్ని మాత్రమే యూస్ చేసుకుంటుంది, మళ్ళీ 100 క్యాలరీస్ని ఎక్సెస్ కింద స్టోర్ చేస్తుంది. అట్లా మీరు ఏం చేస్తారు, సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కొన్ని రోజులు మీరు అనుకోవచ్చు, కొన్ని రోజులు నేను తిన్నాను అప్పుడు తగ్గిస్తే తిన్నాను అప్పుడు అంత బాగానే ఉన్నాను, మళ్ళీ తింటాం ఆపేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతున్నాను, త్వరగా వెయిట్ గెయిన్ అయిపోతాం. దానికి ఎగ్జాంపుల్ రీజన్ ఇదే, మనం తగ్గడానికి క్యాలరీస్ తక్కువ తీసుకుంటాం. సో నెక్స్ట్ డే మళ్ళీ పొరపాటున కొంచెం ఎక్కువ తిన్నా కానీ అవి ఎక్సెస్ కింద స్టోర్ అయిపోతాయి, నార్మల్గా 1500 క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. ఓకే, ఇవి ఎక్సెస్ కింద స్టోర్ అయిపోతుంది. సో ఇట్లా అన్హెల్దీగా వెయిట్ గెయిన్ అయిపోతారు. ఓకే, సో తెలిసి తెలియకుండా చేసేది ఇది క్యాలరీస్ పరంగా వస్తే. ఓకే, ఈ ఎక్సెస్ కింద మిగిలిపోయి ఉంది కదా ఫ్యాట్, ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఏంటంటే అది మాస్ అన్నమాట, మజిల్ దగ్గర మాస్గా పెరిగిపోతుంది. సో మీరు ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు అది కరగడం వల్ల మీరు తగ్గాను అనుకుంటారు, బట్ నిజంగా అది తగ్గరు. ఓకే, సో ఇది ఒక రీజన్ అన్నమాట. అసలు ఇప్పుడు చూద్దాం వెయిట్ గెయిన్ అవడానికి కారణం ఏంటి. సో ఫస్ట్ మనం ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి రీజన్ ఏంటో చూసుకోవాలి, డైరెక్ట్గా మెడిసిన్ తీసుకోవడం కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, జలుబు చేసింది నాకు, ఈరోజు జలుబు చేసింది, నేను వెంటనే ఏం చేస్తాను, నాకు వెంటనే జలుబు తగ్గిపోవడానికి సిట్రిజను, కోల్డ్ యాక్ట్ వేసేసుకుంటాను, తగ్గిపోయింది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వస్తుంది జలుబు, మళ్ళీ అప్పుడు వేసుకుంటాను. సో అట్లా దానికి రెసిస్టెన్స్ పెరిగి మెడిసిన్ పనిచేయదు. ఇదంతా అసలు బుల్షిట్ అని, అవసరమా? ఏం చేయాలి మనం కామన్గా? అసలు కోల్డ్ ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలి. కోల్డ్ ఎందుకు చేస్తుంది? నేను చిల్డ్ వాటర్ తాగుతాను, ఐస్ క్రీమ్స్ తింటాను, చాక్లెట్స్ తింటాను, లైక్ థమ్స్ అప్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తాగుతాను, చిల్డ్ ఐటమ్స్, వీటి వల్ల జలుబు చేస్తుంది. ఓకే, ఇవందరికీ తెలిసినవే అవి. అసలు ఇవన్నీ తినకుండా తాక్కుండా ఉంటే నాకు జలుబు చేయదు కదా, మెడిసిన్ వాడాల్సిన పని లేదు కదా, సింపుల్ థింగ్. ఇక్కడ కూడా
వెయిట్ గెయిన్ అవడానికి, అన్హెల్దీగా వెయిట్ గెయిన్ అవడానికి మనం తెలిసి తెలియక చేస్తున్న తప్పులు. ఓకే, సో స్టార్టింగ్లో చెప్పే కదా, మనం వెయిట్ గెయిన్ అవడానికి మనం ఫుడ్డే కారణం, క్యాలరీస్ ఐ మీన్ ఎక్సర్సైజ్ పనికిరాదని చెప్పేసి, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ మనం వెయిట్ తగ్గమని చెప్పేసి. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతాం అనేది చూసేద్దాం. వెయిట్ గెయిన్ అవడానికి కారణం ఏంటంటే, బాడీ ఇన్సులిన్ అనే హార్మోన్ బాడీలో ఏ చేంజెస్ రావాలన్నా, లైక్ వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కానీ, మజిల్ గ్రోత్ పెరగాలన్నా కానీ, హెయిర్ పెరగాలన్నా కానీ, మెన్స్ లాగా బియర్డ్ లైక్ మీ నాలాగా ముస్టేష్ ఎక్కువ పెరగాలన్నా కానీ, దానికి ఎక్కువ పనిచేసేది ఏంటంటే హార్మోన్స్. హార్మోన్స్ చెప్పింది మాత్రమే ఏదైనా వర్క్ అవుతుంది, హార్మోన్స్ చెప్పినట్టే ఏదైనా వర్క్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి. బియర్డ్ ముస్టేష్ మజిల్స్ గ్రోత్ రావడానికి కావాల్సింది టెస్టోస్టెరోన్స్, మేల్ హార్మోన్స్. లైక్ హెయిర్కి ఒకటి, గ్రోత్ పెరగడానికి, బాడీ గ్రోత్ పెరగడానికి గ్రోత్ హార్మోన్స్. అట్లా వెయిట్ పెరగడానికి కారణం ఏంటంటే అన్హెల్దీగా ఇన్సులిన్, ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీ వెయిట్ని మనకు చెప్పబెట్టకుండా పెంచేస్తుంది. అసలు ఇన్సులిన్, ఇన్సులిన్ అంటే ఏంటి, ఇన్సులిన్ హార్మోన్ ఎందుకు ఎక్కువ స్పైక్ అవుతుంది, ఐ మీన్ ఎక్కువ పెరుగుతుంది. ఓకే, ఈ ఇన్సులిన్ హార్మోన్ దేనివల్ల స్పైక్ అవుతుందంటే గ్లూకోజ్, గ్లూకోజ్ మనం తినే ఫుడ్లో కానీ మన బాడీలో కానీ గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ని కెలికేది ఓన్లీ గ్లూకోజ్ గ్లూకోజ్ మాత్రమే. ఓకే, అసలు ఈ గ్లూకోజ్కి ఎన్ని టైప్స్ ఆఫ్ పేర్లు ఉన్నాయి తెలుసా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లైక్ లార్డ్ విష్ణుమూర్తిని తీసుకుందాం, దశావతారాలు, దశావతారాలన్నీ విష్ణుమూర్తి అవతారాలే. అవతారాలు చెప్పండి, నరసింహ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారం, అట్లా 10 అవతారాలు ఉన్నాయి కదా. అట్లాగే ఈ గ్లూకోజ్ కూడా, ఐ మీన్ గ్లూకోజ్ కూడా ఒక విష్ణుమూర్తి అనుకుంటే దానికి అవతారాలు చాలా ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్, సుక్రోజ్, ఫ్రక్టోస్, లిప్టిన్, ఇట్లా ఎన్ టైప్స్ అంటే చాలా ఉన్నాయి, చాలా అవతారాలు అయితే ఉన్నాయి. సో అందులో కామన్గా మనం చూసేది ఏంటంటే రెగ్యులర్గా కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ గ్లూకోజ్. ఓకే, ఇది మీ అందరికీ తెలుసు, కావాలంటే మీకు తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. కార్బోహైడ్రేట్స్ ఈజ్ నథింగ్ బట్ గ్లూకోజ్. కార్బోహైడ్రేట్స్ మనకి మనం తినే ఫుడ్లో ఎందులో ఎక్కువగా ఉంటాయి, మనం రెగ్యులర్గా బాగా రోజు తినే ఫుడ్, అది తినకపోతే మనం ఇంకేం చేయం, అదే ఫస్ట్ మనం తింటాం. ఓకే, దేని అందులో మిక్స్ చేసుకుని తినాల్సింది, అదే రైస్. రైస్లో ఉండేది ఓన్లీ కార్బోహైడ్రేట్సే, క్యాల్షియం కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ కార్బోహైడ్రేట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ గ్లూకోజ్ని, ఇన్సులిన్ని స్పైక్ చేస్తాయి కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ పెరగడం వల్ల. ఓకే, అసలు ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేసేది ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటాయంటే, జస్ట్ మనకి ఈ పార్ట్లో లివర్, ఇది స్టొమక్, ఇది లివర్, ఈ లివర్కి స్టొమక్కి అటాచ్ అయ్యి ఈ పార్ట్లో ప్యాంక్రియాస్ అనేవి ఉంటాయి. ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ మాత్రమే, ఆర్గాన్ మాత్రమే ఇన్సులిన్ని స్పైక్ చేస్తుంది. ఓకే, ఈ ఇన్సులిన్ అనేది ఎంత డేంజర్ అంటే, ఈ ఇన్సులిన్ ఎట్లా వర్క్ అవుతుందంటే చూడండి చెప్తాను. మనం ఖాళీ కడుపుతో ఉన్నాం, ఓకే, అసలు బాగా ఆకలి వస్తుంది, భయంకరంగా ఆకలి వస్తుంది, పక్కన ఇంట్లో వాళ్ళు కూర వండుతున్నారు, చికెన్ వండుతున్నారు, ఆ వాసనకి మన కడుపులో ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది. ఓకే, సో ఇది అదే మనం ఫస్ట్ మనం కడుపు నిండిపోయింది, నార్మల్గా ఇంట్లో పెట్టిన ఫుడ్తోనో తినేసి కడుపు నిండిపోయింది, బట్ బయట మనకు పంచభక్ష పరిమాణాలు పెట్టారు, అంటే చాలా బాగా టేస్టీ ఫుడ్ పెట్టారు, కాకపోతే మనకి అప్పుడు ఆకలి లేదు, ఇంకా విరక్తి అనిపిస్తుంది. ఎందుకు? దీనికి రీజన్ కూడా హార్మోనే, ఆ హార్మోనే ఇన్సులిన్. బాడీలో ఏజ్ జరగాలన్నా, ఏ ఆర్గన్ కరెక్ట్గా వర్క్ అవ్వాలన్నా కానీ డిసైడ్ చేసేది హార్మోన్సే. ఇంకోటి చెప్తాను చూడండి ఎగ్జాంపుల్, ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఆ రాజ్యానికి రాజు ఉంటాడు, నార్మల్గా మిగతా ప్రజలు కూడా ఉంటారు. ఆ రాజ్యంలో ఏది జరగాలన్నా, పండగ జరగాలన్నా, ఏది జరగాలన్నా రాజ్యానికి ఉన్న రాజు మాత్రం డిసైడ్ చేస్తాడు. అట్లాగే బాడీలో ఏ ఆర్గన్ కరెక్ట్గా వర్క్ చేయాలన్నా, ఏది పని చేయాలన్నా డిసైడ్ చేసేది హార్మోన్స్ మాత్రమే. అందులో వన్ ఆఫ్ ది వర్స్ట్ హార్మోన్ వచ్చేసరికి ఇన్సులిన్ హార్మోన్. అండ్ ఈ ఇన్సులిన్ హార్మోన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, ఈ షుగర్ పేషెంట్స్ కూడా ఫుడ్ తినడానికి ముందునే ఏం చేస్తారంటే, షుగర్ ఎక్కువైన వాళ్ళు నార్మల్ కొంతమందికి టాబ్లెట్స్ కంట్రోల్ చేసుకుంటారు, ఇంకొంతమంది ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. జస్ట్ ఇంజెక్షన్ అనేది తీసుకొని వాళ్ళు ఇక్కడ స్టొమక్ మీద ఈ పార్ట్లో వేసుకుంటారు. ఈ పార్ట్లో ఎందుకు వేసుకుంటారంటే ప్యాంక్రియాస్ ఉండేది ఇక్కడే కాబట్టి, ఆ ఇన్సులిన్ స్పైక్ చేసేది ప్యాంక్రియాసే కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి. ఫుడ్ తినడానికి ముందు మాత్రమే వేసుకుంటారు, అదే చెప్తున్నాను. ఎందుకు మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకా ఇన్సులిన్ ఎక్కువ స్పైక్ అవుతుంది?
ఆ ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే ముందుగానే వాళ్ళు ఇన్సులిన్ అనే హార్మోన్ అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ వేసుకుంటారు. అప్పుడు మాత్రమే ఇన్సులిన్ అనే హార్మోన్ కంట్రోల్ అవుతుంది, వాళ్ళు ఫుడ్ తిన్నగా ఇన్సులిన్ స్పైక్ అవ్వదు, షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్లోకి వస్తాయి. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇన్సులిన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం ఇన్సులిన్, అందుకే ఇన్సులిన్ అనే హార్మోన్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఇంజెక్షన్ తీసుకుంటారు. ఓకే, షుగర్ ఎక్కువ తీసుకుంటేనే మన బాడీ వెయిట్ గెయిన్ అవుతుంది, ఎట్లాగో నేను చెప్తాను ఇప్పుడు చూడండి. ఇంతా చెప్పినట్టుగానే నేను వెయిట్ గెయిన్ ఐ మీన్ మన బాడీలో ఏది జరగాలన్నా కానీ హార్మోన్స్ డిసైడ్ చేయాల్సిందే అన్నట్టుగా, ప్రతి పార్ట్ చెప్పాయి కదా, ప్రతి ఆర్గన్ ఏది వర్క్ అవ్వాలన్నా కానీ హార్మోన్స్ డిసైడ్ చేయాలన్నట్టుగానే మన వెయిట్ గెయిన్ కూడా డిసైడ్ చేసేది హార్మోనే. ఓకే, సో దాన్ని వెయిట్ లాస్ చేయాల్సింది కూడా హార్మోనే. ఓకే, చెప్పే కదా, ఏ జరగాలన్నా హార్మోనే కావాలి. ఓకే, సో అట్లాగే వెయిట్ లాస్ అవ్వాలన్నా కానీ కావాల్సింది హార్మోన్స్ మనం కంట్రోల్ చేసుకోవడమే. హెన్స్ ప్రూవ్డ్ వెయిట్ లాస్ అవ్వడానికి క్యాలరీస్ అనేవి పని చెయ్యవు. ఓకే, ఏ ఎక్సర్సైజ్ కూడా అక్కర్లేదు. మీకు అర్థమైపోయింది అనుకుంటా, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా కావాల్సింది ఏంటి, హార్మోన్స్ మాత్రమే. ఆ హార్మోన్స్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అయిపోతాం. ఓకే, మనం తెలుసుకున్నాం కదా బాడీ వెయిట్ గెయిన్ అవడానికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్. ఇన్సులిన్ అనే హార్మోన్ ఎందుకు స్పైక్ అవుతుందంటే గ్లూకోజ్ వల్ల. అసలు బాడీ గ్లూకోజ్ ఎక్కడ నుంచి అందుతుందంటే, ఇందాక చూసారు కార్బోహైడ్రేట్స్, షుగర్స్, ఫ్రక్టోస్ ఇట్లాంటి చాలా ఎన్ టైప్స్ ఆఫ్ వాటి నుంచి మనకి బాడీకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయని చెప్పేసి. సో అసలు ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరగడానికి కారణం కూడా తెలుసుకుందా కదా, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కంటెంట్ ఎందులో ఉంటుంది, రైస్లో. ఫస్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా, రైస్ తినడాన్ని మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. మీరు అనొచ్చు, మరి రైస్ తినకపోతే మన బాడీకి కావాల్సింది ఎనర్జీ రైసే ఇస్తుంది కదా అంటే, ఎస్ రైసే ఇస్తుంది, బట్ రైస్తో పాటు ఇంకోటి ఇస్తే అప్పుడు ఓకే కదా. ఓకే, ఐ మీన్ ఇప్పుడు మనకు ఒక ట్యాబ్లెట్ ఉంది, ఆ ట్యాబ్లెట్ మంచిది అనుకోండి, మనకి తగ్గిస్తుంది అంటే, ఐ మీన్ ఇప్పుడు సిట్రిజన్ ఉందనుకోండి, ఈ సిట్రిజన్ వెంటనే మనకి ఏంటి ఏమైనా ఎలర్జీస్ ఉన్నా కానీ వెంటనే క్లియర్ చేస్తుంది. ఓకే, సో అదే సిట్రిజన్ వల్ల ఇంకో ఎఫెక్ట్ ఏంటో తెలుసా, ఎక్కువ మత్తు వస్తుంది అంటే డ్రౌజీనెస్, ఎక్కువ మత్తుగా అనిపిస్తుంది. అదే మత్తు కంట్రోల్ చేసేది అంత మత్తు రాకుండా ఉండే మెడిసిన్, అండ్ వెంటనే ఆ సిట్రిజన్ చూపించే ఎఫెక్ట్ చూపించే మెడిసిన్ ఇంకోటి ఉంటే మీకు ఓకే కదా. ఐ మీన్ లివర్ సిట్రిజన్ ఉంది, సిట్రిజన్ ఏదైతే ఎఫెక్ట్ చూపిస్తుందో డిసీజ్ మీద, ఐ మీన్ ఎలర్జీస్ కానీ ఇచ్చింగ్గా ఉన్నప్పుడు అదైతే క్లియర్ చేస్తుందో, సేమ్ లివో సిట్రిజన్ కూడా అదే చూపిస్తుంది. బట్ ఆ డ్రౌజీనెస్ ఏదైతే సిట్రిజన్ చూపిస్తుందో ఇది చూపించదు. సేమ్ ఇట్లాగే రైస్ బదులు ఇంకోటి తీసుకోవచ్చు, రైస్ ఎంత అయితే ప్రొడ్యూస్ చేస్తుందో అంత ప్రొడ్యూస్ చేసేది ఇంకొక ఫుడ్ మనం తీసుకోవచ్చు, అదేంటంటే ఫ్యాట్స్. ఎస్, ఫ్యాట్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్రూస్లీ గారు చనిపోవడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఇదే, ఆయన బాడీలో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆయన చనిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయింది. ఓకే, ఎందుకంటే మన బ్రెయిన్ కూడా 2% ఐ మీన్ 20% ఆఫ్ ది ఫ్యాట్ని కంటెంట్ కావాలి, అవసరమవుతుంది బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవడానికి కూడా. సో అదే పాయింట్లో కూడా బ్రూస్లీ గారికి బాడీలో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి ఆయన త్వరగా చనిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయింది. సెరిబ్రల్ ఎడిమా ఇవన్నీ ఇంకో రీజన్ అయితే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయింది. ఓకే, సో ఈ కార్బోహైడ్రేట్స్ ఎంత ఎనర్జీ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఫ్యాట్స్ కూడా సేమ్ అదే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎట్లా అని చూసుకుంటే, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ని కాలిస్తే ఎంత అయితే ఎనర్జీ క్యాలరీస్ వస్తున్నాయో ఫ్యాట్స్ని కాల్చినా కానీ అంతే క్యాలరీస్ వస్తున్నాయి. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇన్సులిన్ హార్మోన్ స్పైక్ అవుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ వెళ్ళి అంటే గ్లూకోజ్ వెళ్ళి ఇన్సులిన్ కిలుగుతాయి అంటే అప్పుడు ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. బట్ ఈ ఫ్యాట్స్ అట్లా ఏం చేయవు, ఈ ఫ్యాట్స్ వల్ల ఏ హార్మోన్ కానీ స్పైక్ అవ్వదు, అంటే ఐ మీన్ గ్లూకోజ్ సారీ ఇన్సులిన్ హార్మోన్ స్పైక్ అవ్వదు. ఓకే, సో అప్పుడు మనం ఈ రైస్ బదులు ఈ ఫ్యాట్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇంకోటి తెలుసా, ఈ ఫ్యాట్స్ వల్ల మనకి ఎంత ఉపయోగం ఉందో తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను, మనం ఒకరోజు ఫుడ్ తిన్నాం, ఓకే, మనకు కావాల్సిన 2500 క్యాలరీస్ వాక్వన్స్ వర్కౌట్ అని ఆ 2500 క్యాలరీస్ వచ్చాయి, మిగతా క్యాలరీస్ మిగిలిపోయాయి కదా, ఈ దీని నుంచి వచ్చినవి, ఈ ఫ్యాట్స్ నుంచి వచ్చినవి, ఈ ఫ్యాట్స్ అప్పుడు ఏం చేస్తాయి, ఇందాక చెప్పినట్టుగానే ఎక్సెస్ కింద స్టోర్ అయిపోతాయి. ఎక్సెస్ కింద స్టోర్ అయినప్పుడు అవి ఏం చేస్తాయి తెలుసా, మనం నెక్స్ట్ డే ఏం చేసాం, ఏదైనా అవసరం పడి బయటకు వెళ్ళినప్పుడు కానీ మనకి ఫుడ్ తక్కువైంది, అప్పుడు మనకి 2500 క్యాలరీస్ కాస్త 2000 క్యాలరీస్ అయ్యాయి. ఓకే, సో బిఫోర్ డే తిన్నా మన ఎక్సెస్ కింద స్టోర్ అయి ఉంటుంది కదా క్యాలరీస్, అప్పుడు ఈ క్యాలరీస్ అనేవి వాటికి వెళ్ళిపోయి వర్క్ అవడం స్టార్ట్ చేస్తాయి. సేమ్ అట్లాగే అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, యాన్సెస్టర్స్ మన ఆది మానవులు ఎర్లీ ఏజ్ పీపుల్
వాళ్ళని తీసుకుంటే వాళ్ళు హంటింగ్ చేస్తే వాళ్ళకి ఫుడ్ ఉండేది, హంటింగ్ లేకపోతే నో ఫుడ్. ఓకే, సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక్కోసారి నైట్ పస్సులు కూడా ఉండాల్సి వచ్చేది. మార్నింగ్ ఫుడ్ దొరికింది, వాళ్ళు స్టోర్ చేసుకుని పెట్టుకోలేరు కదా, అది అప్పుడే పాడైపోతుంది. సో మళ్ళీ ఫ్రెష్గా ఫుడ్కి హంట్ చేసుకుని స్టార్ట్ చేయాలి. ఓకే, ఈ హంట్ చేసుకుని స్టార్ట్ చేసిన టైంలో ఒకసారి వాళ్ళకి ఫుడ్ కూడా దొరికేది కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు, పస్సులు ఉండాల్సింది, అంటే ఖాళీ కడుపుతో పడుకోవాల్సిందే. అప్పుడు ఏమయ్యేది, వాళ్ళు మార్నింగ్ తిన్న ఫుడ్ ఏంటంటే ఎక్సెసివ్ ఎనర్జీ మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ క్యాలరీస్ని అప్పుడు నైట్ టైం బాడీకి రన్ అవ్వడానికి అవి యూస్ ఫ్యాట్స్ యూజ్ అయ్యేవి, బాడీ ఫ్యాట్స్ని యూస్ చేసుకునేది. మీరు ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది, నైట్ ఫుడ్ ఏం తినకపోయినా కానీ మార్నింగ్ మీకు అంత అనీజీగా అనిపించదు, సిక్ అయినట్టు కూడా అనిపించదు. అవి నేను ఎన్నోసార్లు నేను ట్రై చేశాను. నేను ఒకసారి ఏం చేస్తానంటే నైట్ టైము ఫుడ్ తిననమాట, జస్ట్ లైక్ నాకు ఏదో అనీజీగా అనిపించినా కానీ ఏదైనా తినాలనిపించకపోయినా కానీ నేను ఫుడ్ తినేవాడిని కాదు, బట్ నేను రెగ్యులర్ నార్మల్గా మార్నింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేసేసేవాడిని, చాలా డైలీ ఎంత ప్రాక్టీస్ చేస్తాను అంత ప్రాక్టీస్ చేసేవాడిని. ఓకే, ఎందుకు రీజన్, ఎందుకంటే నేను నెక్స్ట్ డే ముందు తిన్నాను కాబట్టి, ఆ ఎనర్జీ నేను స్టోర్ చేసుకున్నాను కాబట్టి, ఎక్సెస్ మిగిలిపోయింది కాబట్టి అది నాకు అక్కడ యూజ్ అయింది. సేమ్ అదే ప్రాసెస్లో కూడా ఫ్యాట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఫ్యాట్స్ చాలా మంచివి బాడీకి. కార్బోహైడ్రేట్స్ అనేవి అతి దరిద్రమైనవి. ఓకే, ఈ ఫ్యాట్స్ అనేది మనకి మంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి కానీ నెక్స్ట్ టైం కానీ యూజ్ అవుతుంది. ఓకే, సో మీరు అనుకోవచ్చు మరి కార్బోహైడ్రేట్స్ కూడా ప్రొడ్యూస్ చేసేది ఎక్సెస్ కింద స్టోర్ అయినప్పుడు మళ్ళీ అదే యూజ్ అవుతుంది కదా అని, బట్ కార్బోహైడ్రేట్స్ ఇన్సులిన్ స్పైక్ చేస్తున్నాయి కదా, అప్పుడు వెయిట్ గెయిన్ అవుతుంది కదా. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మనం ఒక టాపిక్ నేర్చుకున్నాం, వెయిట్ గెయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది కొన్ని రీజన్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో వెయిట్ గెయిన్ అవ్వడానికి కొన్ని రీజన్స్ చెప్తాను, దాంతోపాటు డైట్ సెకండ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎట్లా ఉందో ఎట్లా నచ్చిందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటాను నెక్స్ట్ వీడియోకి. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయాలా కూడా చెప్పండి. మీ వీడియోని కనుక నేను చెప్పిన మీకు అర్థమైతే కనుక నేను నెక్స్ట్ వీడియో కూడా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా వీటి మీద కంటే. సో ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే నా స్టూడెంట్స్ చాలామంది, సబ్స్క్రైబర్స్ని చాలామంది అడుగుతున్నారు వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి ఎట్లా అవ్వాలి అని చెప్పేసి. ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వడానికంటే ముందు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతుందో తెలుసుకుంటుంటే బెస్ట్ కదా. ఈ వీడియో ఏంటంటే ఇంకోటి కన్క్లూషన్ ఏంటంటే 30 డేస్లోనే ఎటువంటి వర్కౌట్ లేకుండా మనం వెయిట్ లాస్ అయిపోతాం. నా వీడియో ఫస్ట్ 3 పార్ట్స్ రెగ్యులర్గా చూడండి, ఎక్కడ ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ స్టేట్ ఇన్ టు షాడో బాక్స్ స్టూడియో. బై, గుడ్ నైట్, టేక్ కేర్.